హాయ్, వెల్కమ్ టు వ్యోమ డాట్ నెట్. వ్యోమ ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పరీక్షలలో వ్యోమ టీమ్ మీ ముందుంచింది. సో ఈ ఆఫ్లైన్ ఆన్లైన్ టెస్టులలో భాగంగా మొత్తం సిలబస్ను చాప్టర్లుగా డివైడ్ చేసి చాప్టర్ వైజ్ టెస్టులు మరియు ఓవరాల్ సిలబస్ పైన గ్రాండ్ టెస్ట్ సిరీస్లో మీ ముందుంచడం జరిగింది. సో ఈ సిడబ్ల్యూటీ మరియు గ్రాండ్ టెస్ట్ల రూపంలో మొత్తం 37 పరీక్షలను, సో దాదాపు 3,650 ప్రశ్నల రూపంలో మీ ముందుకు తీసుకువచ్చింది. సంబంధిత వివరాల కోసం ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లను సంప్రదించగలరు. సో ఈ చాప్టర్ వైజ్ టెస్ట్లో భాగంగా మొదటి చాప్టర్లో మనం తీసుకున్న ఈ పేపర్ 2 సిలబస్ని మనం చూసుకున్నట్లయితే, ఈ చాప్టర్ వైజ్ టెస్ట్ మొదటి భాగంలో మన భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామ క్రమం అనేది మనం సిలబస్గా తీసుకున్నాం. ఈ భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ లేదా స్థానిక సంస్థల పరిణామ క్రమం అనేది మరియు వీటిపై ఏర్పాటు చేసిన వివిధ రకాల కమిటీలు వాటి యొక్క నివేదికలకు సంబంధించి మనకు మొదటి చాప్టర్ వైజ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలను చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది మనలో సరైన ప్రవచనము లేదా ప్రవచనములను గుర్తించండి అని. సో బ్రిటిష్ పాలనలో, అంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో కేవలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే స్థానిక ప్రభుత్వాలను పటిష్టం చేసే ప్రయత్నం చేసింది. సో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే స్థానిక ప్రభుత్వ వ్యవస్థను పటిష్టపరిచే ప్రయత్నం చేసింది. థర్డ్ వన్, బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో పట్టణ ప్రాంతాలలో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా స్థానిక ప్రభుత్వ వ్యవస్థను పటిష్టపరిచే ప్రయత్నం చేసింది. సో బ్రిటిష్ కాలంలో మనం చూసుకున్నట్లయితే, సో ఎగ్జాంపుల్గా మనం బ్రిటిష్ పీరియడ్లో మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నట్లయితే, మొట్టమొదటిసారిగా 1687లో మద్రాసు ప్రాంతంలో మొట్టమొదటి ఈ మున్సిపల్ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. 1687లో అప్పటి బ్రిటిష్ చక్రవర్తి అయినటువంటి జేమ్స్ 2 యొక్క ఉత్తర్వుల ద్వారా 1687లో మద్రాసులో మొట్టమొదటి స్థానిక స్వపరిపాలనకు, సో పునాదులు అనేవి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కాలంలో, అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీగా మనం మద్రాసు మున్సిపాలిటీని తీసుకుంటాం. అగైన్ 1726లో బొంబాయి, మద్రాస్, కలకత్తా లాంటి ప్రాంతాల్లో పురపాలక సంఘాలను ఏర్పాటు చేయడం, మరి అప్పుడు ఏర్పాటు చేసిన పురపాలక సంఘాలకు 1793 చార్టర్ చట్టం ప్రకారం 1793 చార్టర్ చట్టం ప్రకారం చట్టబద్ధత కల్పించడం అనేవి, సో వారి కాలంలో మనం గుర్తుంచుకోవచ్చు. తర్వాత కాలంలో, అంటే 1772 నాటికి కలెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, తర్వాత కాలంలో మరి పార్లమెంట్ చట్టాల రూపంలో 1773 నుండి మనకు ఈ బ్రిటిష్ కాలంలో స్థానిక సంస్థలకు కొంత ప్రాముఖ్యతను కల్పించినట్లుగానే మనం చెప్పుకోవచ్చు. సో ఇలా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో కేవలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే స్థానిక సంస్థలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసిందా, లేక గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఈ స్థానిక వ్యవస్థను పటిష్టపరిచే ప్రయత్నం చేసిందా, లేదా పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్థానిక ప్రభుత్వ వ్యవస్థను పటిష్టం చేసే ప్రయత్నం చేసిందా అని మనకు ప్రశ్నించినప్పుడు, సో మనం ఆన్సర్గా సిని తీసుకోవచ్చు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్థానిక ప్రభుత్వ వ్యవస్థను పటిష్టపరిచే ప్రయత్నం చేసిందని మనం చెప్పుకోవచ్చు. సో ఆన్సర్ సి. సో రెండవ ప్రశ్న, ఈ క్రింది పనిలో సరికానివి గుర్తించండి. అభ్యర్థి అందరూ గుర్తుంచుకోవాలి. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది పరీక్షలో, కాబట్టి తప్పనిసరిగా ప్రశ్నను చాలా క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంది. సరైనవి సరికానివి అన్నప్పుడు తప్పనిసరిగా మీరు క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. సో ఈ క్రింది వన్లో సరికానివి గుర్తించండి అని ప్రశ్నించినప్పుడు, సో మొదటి ప్రశ్నలో మొదటి ఆప్షన్ చూసినట్లయితే, 1861 భారత కౌన్సిల్ చట్టం ప్రకారం స్థానిక అవసరాలను తీర్చే బాధ్యత రాష్ట్రాలకు అప్పగించారు. భారతదేశంలో ఆర్థిక వికేంద్రీకరణకు పునాది వేసిన వారు లార్డ్ రిప్పన్. సో స్థానిక సంస్థలపై రిప్పన్ తీర్మానం అన్నది 1884లో చేయబడింది. సో ఈ మూడు స్టేట్మెంట్స్ మనకి ఇచ్చి ఈ క్రింది వనలో సరికానిది అని అడుగుతున్నారు. కాబట్టి మొదట మనం 1861 భారత కౌన్సిల్ చట్టం గురించి మాట్లాడదాం. 1861 భారత కౌన్సిల్ చట్టం ప్రకారమే స్థానిక అవసరాలను తీర్చే బాధ్యత రాష్ట్రాలకు అప్పగించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ మీరు గుర్తుంచుకోవచ్చు. ఈ 1861కి సంబంధించి
సో ఆంధ్రప్రదేశ్లో అంటే లైక్ ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి అతి పురాతనమైనటువంటి లేదా మొట్టమొదటి మున్సిపాలిటీ ఏది అని మనకి చాలాసార్లు ప్రశ్నించడం జరిగింది. సో 1861లోనే మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రాంతంలో ఒక మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో అదే భీమునిపట్నం. భీమునిపట్నం మున్సిపాలిటీని ఆంధ్ర ప్రాంతంలో 1861లోనే మనం ప్రారంభించడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిసారిగా భీమునిపట్నంలో మున్సిపాలిటీనే ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి మున్సిపాలిటీగా తీసుకోవచ్చు. సంవత్సరం అంటే 1861. సో ఈ 1861 మీరు చాలా సందర్భాల్లో మీకు ఉపయోగించుకోవచ్చు. 1561 మీరు ఇలా తీసుకున్నట్లయితే సాధారణంగా భారతదేశంలో అంటే మౌలిక రాజ్యాంగంలో మనకి ఓటింగ్ ఏజ్ అనేది 21 సంవత్సరాలుగా ఉండేది. సో ఈ 21 సంవత్సరాలను రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. చాలాసార్లు మనకు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏ ప్రధానమంత్రి కాలంలో అంటే రాజీవ్ గాంధీ, సో ఏ సంవత్సరంలో అంటే 1989 కాలంలో, మరి ఏ రాజ్యాంగ సవరణ అంటే 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఓటింగ్ ఏజ్ అనేది 21 నుంచి 18 తగ్గించడం జరిగింది. సో ఈ 1861 రెండు కూడా మనం కలిపి చదివినట్లయితే 1861 చట్టం గుర్తుంచుకోవచ్చు, స్థానిక అవసరాలను తీర్చే బాధ్యత రాష్ట్రాలకు అప్పగించాం. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో అయితే భీమునిపట్నం మున్సిపాలిటీ ఏర్పాటు చేయబడింది. దాంతోపాటుగా ఈ 1861 చట్టం ప్రకారమే భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైకోర్టులను ఏర్పాటు చేసే అవకాశం కూడా కల్పించబడింది. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంటే అతి పురాతన హైకోర్టులుగా భావించేటువంటి కలకత్తా, ముంబై, మద్రాసులు, ఈ కలకత్తా, ముంబై, మద్రాసులు కూడా మొట్టమొదటిసారిగా ఏ చట్టం ప్రకారం అంటే ఈ 1861 చట్టం ద్వారానే మనకు వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. సో అలా 1861 భారత కౌన్సిల్ చట్టం ప్రకారం స్థానిక అవసరాలను తీర్చే బాధ్యత రాష్ట్రాలకు అప్పగించడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ మనం చూస్తే భారతదేశంలో ఆర్థిక వికేంద్రీకరణకు పునాది వేసిన వారు లార్డ్ రిప్పన్ అనే పదం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. సో సాధారణంగా స్థానిక సంస్థల పితామహుడు అని చెప్పి మనం లార్డ్ రిప్పన్ పేరు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ఆర్థిక వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఆలోచించిన వ్యక్తి మాత్రం సో లార్డ్ రిప్పన్ కాదు, సో అతను లార్డ్ మేయో. ఈ లార్డ్ మేయో మొట్టమొదటిసారిగా ఈ ఆర్థిక వికేంద్రీకరణ సో డీసెంట్రలైజేషన్ అనేది జరగాలి, ఆర్థిక వికేంద్రీకరణ అనేది జరగాలని చెప్పి మొట్టమొదటిసారిగా తీర్మానం చేసిన వాడు లార్డ్ మేయో. సో దీన్నే మనం మేయో తీర్మానంగా చదువుకుంటూ ఉంటాం. 1870 కాలంలో సో బ్రిటిష్ వైస్రాయ్గా ఉన్నటువంటి లార్డ్ మేయో చేసిన తీర్మానం స్థానిక సంస్థలకు అతి ముఖ్యమైనది. సో దీంట్లో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి మొట్టమొదటి తీర్మానంగా మనం లార్డ్ మేయో తీర్మానాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆర్థిక వికేంద్రీకరణకు పునాది వేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరున్నప్పుడు మనం లార్డ్ మేయోను తీసుకుంటాం. సో లార్డ్ మేయో ఆర్థిక వికేంద్రీకరణకు పునాది వేసినవాడు కాబట్టి సో ఈ స్టేట్మెంట్ మనకు సరైనది కాదు అని చెప్పవచ్చు. స్థానిక సంస్థలపై రిప్పన్ తీర్మానం అనేది 1884గా మనం ఇక్కడ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ రిప్పన్ తీర్మానం అనేది మనకు 1882 May 18వ తేదీన లార్డ్ రిప్పన్ ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మన దేశంలో స్థానిక స్వపరిపాలనకు ఇది మాగ్నా కార్టాగా చెప్పబడుతుంటుంది. సో భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకు మాగ్నా కార్టా వంటి చట్టం ఎవరు చేశారంటే లార్డ్ రిప్పన్ చేసింది. సో అది ఆ తీర్మానం ఎప్పుడు చేయబడిందంటే 1882. సో ఇక మనకి 1884 ఇచ్చారు కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్గా మనం తీసుకోవచ్చు. సో సరికాని అంశాలు అన్నప్పుడు మనం B, C లు సరికాని అంశాలు. ఇలా ప్రతి ఒక్క టాపిక్ పైన మనకి క్షుణ్ణంగా మనం విశ్లేషణ చేసుకుంటేనే ఇలాంటి ప్రశ్నల్ని మనం త్వరగా అర్థం చేసుకుని సునాయాసంగా మార్కులు సంపాదించే అవకాశం ఉన్నది. సో ఆన్సర్ B. సో నెక్స్ట్ వన్, సమాజాభివృద్ధి పథకం విఫలమవడకు కారణాలను గుర్తించండి. సాధారణంగా అందరం సమాజాభివృద్ధి పథకం గురించి చదువుతూ ఉంటారు. అది ఎప్పుడు ప్రారంభించబడింది లేదా దాంట్లో ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది ఇలాంటివన్నీ కూడా మనం చదువుతాం. కానీ సో మన ఎగ్జామ్లో మనకు కఠినతరమైన ప్రశ్నలు ఇవ్వాలదలుచుకుంటే అతను ఈ సమాజాభివృద్ధి పథకం విఫలమవడానికి గల కారణాలను గుర్తించమని కూడా మనల్ని టఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్నది. ఈ సమాజాభివృద్ధి పథకం గురించి మీ అందరికీ తెలిసిందే. సో 1952లో అంటే మొదటి పంచవర్ష ప్రణాళికలను అమలు చేయడంలో భాగంగా భారత ప్రభుత్వం మొట్టమొదటి సంక్షేమ పథకం లేదా గ్రామీణాభివృద్ధి పథకం రూపంలో ఈ సమాజాభివృద్ధి పథకాన్ని ప్రారంభించింది. సో బరోడాకు దివాన్గా పనిచేసినటువంటి లేదా బరోడా ప్రయోగం అనేది మీరు చదివే ఉంటారు. బరోడా ప్రయోగంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తే తర్వాత కాలంలో భారత ప్రభుత్వంలో కూడా కీలకమైన నిర్ణయాలకు దారితీయడం జరిగింది. ఆయనే VT కృష్ణమాచారి.
ఈ బిటి కృష్ణమాచారి కమిటీ సూచనల మేరకు సో ఈ గ్రామీణాభివృద్ధికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం కోసం సమాజాభివృద్ధి పథకం అనేది ప్రారంభించడం జరిగింది 1952. సో గాంధీ జయంతి లేదా అక్టోబర్ 2వ తేదీన మనకు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా వెనుకబడిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా దేశంలో కొన్ని గ్రామాలన్నింటినీ కూడా బ్లాకులుగా విభజించడం జరిగింది. చాలాసార్లు మన ప్రశ్న, ఒక బ్లాక్లో ఎన్ని గ్రామాలు ఉంటాయి, అంటే ఎన్ని గ్రామాలను ఒక బ్లాక్గా తీసుకున్నారంటే 100 గ్రామాలను ఒక బ్లాక్గా తీసుకోవడం జరిగింది. ఈ బ్లాక్ సిస్టమ్ అనేది గతంలో అడిగిన ప్రశ్నలు ఏంటంటే ఈ బ్లాక్ సిస్టమ్ అనేది ఏ దేశం నుంచి మనం గ్రహించడం జరిగింది అన్నప్పుడు మనం దాన్ని కూడా యుఎస్ఏ నుండి ఈ బ్లాక్ సిస్టమ్ అనేది తీసుకున్నాం. ఒక్కొక్క బ్లాక్లో 100 గ్రామాల చొప్పున దాదాపు 55 బ్లాకుల్లో మొదటి విడతగా దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ప్రారంభించిన తర్వాత ఈ బ్లాక్ సిస్టంలో మనకి ఉన్నటువంటి ఎందుకు ఈ పథకం మనకి సక్సెస్ కాలేకపోయింది అని అడిగినప్పుడు, సో సాధారణంగా ఇప్పుడు చూస్తే మనం ఈ బ్లాకులు అనేవి జిల్లాలు మరియు గ్రామాల మాదిరిగా అంటే ఒక భౌగోళికంగా ఇవి ఒకే విధంగా ఉన్నవి కావు. అంటే భౌగోళికంగా ఒక్కొక్క ప్రాంతం యొక్క పరిస్థితి ఒక విధంగా ఉంటుంది. మరియు ఈ పథకాన్ని అమలు చేయడంలో మరి నియమ నిబంధనలు కూడా ఎక్కువ మంది ప్రజల్లో అంటే ప్రజలు దీంట్లో భాగస్వామ్యం చేయలేకపోయినాయి. అంటే ప్రజల భాగస్వామ్యం అనేది ఎక్కడైతే లేదో ప్రజల భాగస్వామ్యం లేకపోవడం వల్ల సో ఈ సమాజాభివృద్ధి పథకం విఫలమైందని కూడా మనం చెప్పవచ్చు. సో రీజన్స్ మనం చూసినట్లయితే ఈ భౌగోళిక స్వరూపం అనేది సరిగా లేక అంటే ఒక్కొక్క బ్లాక్కు భౌగోళిక స్వరూపం అనేవి ఒకేలా ఉండకపోవడం మరియు అనేక నియమ నిబంధనలు అనేవి సో అన్నిటికీ ఒకేలాగా ఉండడం మరియు భౌగోళికంగా అవి ప్రాంతాలు వేరుగా ఉండడం సో ఇది కూడా మనకి సరైనదే అంశం. ఈ ప్రజల భాగస్వామ్యం అనేది కూడా లేకపోవడం కూడా సమాజాభివృద్ధి పథకం అనేది సో సక్సెస్ కాకపోవడానికి కారణాలు మనం తీసుకోవచ్చు. భౌగోళిక స్వరూపం లేకపోవడం, నియమ నిబంధనలు మరియు ప్రజల భాగస్వామ్యం. సో మనకు ఆన్సర్ ఏమంటే డి ఆన్సర్గా తీసుకోవచ్చు, ఏబిసిలు ఆన్సర్గా తీసుకోవచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సమాజాభివృద్ధి పథకం. తర్వాత కాలంలో వచ్చినటువంటి నేషనల్ ఎక్స్టెన్షన్ స్కీమ్ లేదా జాతీయ విస్తరణ కార్యక్రమం లాంటివి ఈ 2 పథకాలపైన అమలు తీరు కోసం ఏర్పాటు చేసిన కమిటీ బలవంతరాయ్ మెహతా కమిటీ. సో అది మీకు అందరికీ కూడా తెలిసిందే. ఆ బలవంతరాయ్ మెహతా కమిటీ తర్వాత కాలంలో 3 అంచెల పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేయమని సూచించడం, తద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా 3 అంచెల పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మన ఎక్స్ప్లెనేషన్లో చూసినట్లయితే జిల్లాలు గ్రామాల మాదిరిగా ఒక భౌగోళిక విభాగాలుగా స్థాపితం కాలేకపోవడం మరియు అధికారులు ఈ పథకాన్ని అమలు చేయడంలో అనేక నియమ నిబంధనలను రూపొందించడంతో పాటు ఎక్కువ సంఖ్యలో ప్రజలు వీటిలో పాల్గొనలేకపోవడం అనేది కూడా సో ఈ ఇది సరైన ఫలితాలు ఇవ్వకపోవడానికి అంటే సరైన ఫలితాలను సాధించలేకపోవడానికి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ క్రింది వారిని జతపరుచుము అంటే దంతువాల కమిటీ, హనుమంతరావు కమిటీ, జీవీకే రావు కమిటీ, ఎల్ఎం సింఘ్వీ కమిటీలు. సో వీటికి సంబంధించి అంటే వీటి యొక్క సిఫార్సులు అనేవి ఏ విధంగా ఉంటాయో చూస్తే వీటిని జతపరుచుము అని అనడం జరిగింది. సో ముందుగా మనం ఈ దంతువాల కమిటీ లేదా హనుమంతరావు, జీవీకే రావు, ఎల్ఎం సింఘ్వీ కమిటీల యొక్క ప్రాముఖ్యతను మనం సో 2 అంశాల్లో చెప్పుకొని మనం ఈ వీటిని జతపరిచే ప్రయత్నం చేద్దాం. సో మొదట మీరు చూసినట్లయితే ఈ దంతువాల కమిటీ 1978 అంటే 1978లో ఈ బ్లాక్ స్థాయిలో ప్రణాళికలపై ఒక నివేదికను సమర్పించమని, బ్లాక్ స్థాయిలో ఈ ప్రణాళికీకరణ అంటే ప్రణాళికలు ఎలా అమలు చేయబడుతున్నాయో ఆ ప్రణాళికీకరణపై ఒక నివేదికను సమర్పించమని దంతువాల కమిటీని ఏర్పాటు చేయడం జరిగితే, ఈ కమిటీ తన సిఫార్సుల్లో భాగంగా బ్లాక్ స్థాయికి అధిక ప్రాధాన్యత కల్పించాలని చెప్పి మనకు సూచించడం జరిగింది. అంటే బ్లాక్ స్థాయిలో అంటే బ్లాక్ను ఒక యూనిట్గా తీసుకొని ప్రణాళికలు రూపొందించాలి, అని తను సజెస్ట్ చేయడం జరిగింది. సో మనం దంతువాలకు సంబంధించి ఈ బ్లాక్ స్థాయికి అధిక ప్రాధాన్యత అనేది మనం ఇక్కడ దీన్ని గుర్తించవచ్చు. సో తదుపరి హనుమంతరావు కమిటీని తీసుకున్నట్లయితే, సో సిహెచ్ హనుమంతరావు కమిటీ 1984లో ఏర్పాటు చేయబడింది. ఈ హనుమంతరావు కమిటీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే జిల్లా ప్రణాళికలపై ఒక నివేదికను సమర్పించమని సిహెచ్ హనుమంతరావు అధ్యక్షతన ఒక కమిటీని మనం 1984లో ఏర్పాటు చేయగా, తను అంటే ఇది ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే చాలాసార్లు టఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఇలాంటి ప్రశ్న కూడా అడగడం జరిగింది, హనుమంతరావు కమిటీని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఏది, ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ కమిటీని నియమించడం జరిగింది.
సో జీవికరావు కమిటీని ఏర్పాటు చేస్తే ఈ జిల్లా ప్రణాళికలను గురించి ఆయన మనకి నివేదికనిస్తూ తను చేసినటువంటి ముఖ్యమైనటువంటి సిఫార్సు ఏంటంటే జిల్లా ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయమని చెప్పి ఆయన సూచించడం జరిగింది. అంటే జిల్లా ప్రణాళిక సంఘాలు అంటే జిల్లా ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయమని చెప్పిన వాడు హనుమంతరావు కమిటీ. సో మనం సి దంతవాడ కమిటీని మనం త్రీని తీసుకున్నట్లయితే బ్లాక్ స్థాయి ప్రాముఖ్యతగా తీసుకున్నాం, మరియు హనుమంతరావు కమిటీకి సంబంధించి మనం జిల్లా ప్రణాళిక సంఘంగా తీసుకున్నట్లయితే, సో ఈ రెండింటిని మనం చూసినట్లయితే మనం ఆన్సర్ని ఈజీగా గుర్తు చేసుకోవచ్చు. సిలో చూస్తే మనకి A3 B1 అనేది చూసినట్టుంది. సి అనేది 4 అంటే జీవీకే రావు కమిటీ మనకు ఏమని చెప్పగలుగుతుందంటే ఈ జిల్లా అభివృద్ధి అధికారిని ఏర్పాటు చేయమని చెప్పి సూచించారు. అంటే జీవీకే రావు కమిటీని కూడా మనం చూసినట్లయితే 1985లో మనం ఈ జీవికా రావు కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. అంటే ప్రణాళిక సంఘం గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన ఇలాంటి ఎన్నో అంశాలపైన మనం సిఫార్సులు చేయమని చెప్పి జీవికా రావును ఏర్పాటు చేస్తే ఆయన చేసినటువంటి ముఖ్యమైనటువంటి సిఫార్సు ఏంటంటే జిల్లా స్థాయిలో జిల్లా అభివృద్ధి అధికారి లేదా కమిషనర్ పదవిని సృష్టించాలి అని చెప్పి ఆయన సజెస్ట్ చేయడం జరిగింది. సో దాంతోపాటుగా మనం చివరి అంశం ఎల్ఎం సింఘ్వీ కమిటీ గురించి మనం చూస్తే, సో స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించమని చెప్పినటువంటి మొట్టమొదటి వాడు ఎల్ఎం సింఘ్వీ కమిటీ. సో దానిలో భాగంగానే ఇక్కడ గ్రామ సభకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఆయన తన సూచనలో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే ఆన్సర్ మనకి A3 B1 C4 మరియు D2. సో నాలుగవ ప్రశ్నకు సమాధానం సి అనేది సరైన సమాధానం. సో ఈ విధమైనటువంటి ఎన్నో రకాల ప్రశ్నలు మన చాప్టర్ వైడ్ టెస్ట్ మరియు గ్రాండ్ టెస్ట్లో ఉండటం జరిగింది. సో తప్పనిసరిగా మీరు విజిట్ చేస్తే మీకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు చేరాలంటే తప్పనిసరిగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. లైక్ చేయండి మరియు షేర్ చేయండి.